కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి డబ్బులు పస్తున్నాడు డబ్బులు పస్తున్నాడని అలా చేయబట్టే ఈ రాష్ట్రంలో కరోనా మరణాలు తగ్గిని 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంటుంది. 2024 జరిగే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా, అలాగే తెనాలి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా మళ్ళీ నేను రెండోసారి గెలిచే విధంగా, దీంట్లో అనుమానమే లేదు. ఇదేం ఒళ్ళు బలిసి చేవటంలా, అహంకారంతో చేవటంలా, అది కూడా చెబుతున్నాను. నాకు ఒళ్ళు బలుపు లేదు, అహంకారం లేదు. కళ్ళు నెత్తుకొచ్చినాయి రా ఎమ్మెల్యే కాదు, కళ్ళు నేల మీద ఉండే, కాళ్ళు నేల మీదే ఉండి అన్ని అవయవాలు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉండి అక్కడే పనిచేస్తాయి. శాసనసభ్యుడు రాబోయే ఎన్నికల్లో తెనాలి ఎమ్మెల్యేగా గెలిచేది నేనే. ఒళ్ళు బలిచో అహంకారంతోనో కళ్ళు నెత్తికొచ్చో చెప్పడం లేదు. ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం 30 ఏళ్ళు అధికారంలో ఉంటుందని పేర్కొన్నారు తెనాలి ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే రాబోయే ఎన్నికల్లో తమ గెలుపుకు దోహదపడతాయన్నారు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం చేస్తున్నాడని విమర్శిస్తున్న వారిని ఉద్దేశించి ఘాటుగా స్పందించారు ఎమ్మెల్యే శివకుమార్. ఆ బటన్ నొక్కడం వల్లే కరోనా మరణాలు మన రాష్ట్రంలో తగ్గాయని కూడా ఆయన చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కులాన్ని కానీ పార్టీని కానీ ప్రాంతాన్ని కానీ ఎక్కడా కూడా చూడకుండా కేవలం పేదవాడు అర్హతే ప్రామాణికంగా సంక్షేమాన్ని ఇచ్చిన ఏకైక ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకేం చూడలా, వాడు పేదవాడా కాదా, ఆడు పేదవాడు అయితే సంక్షేమం ఇచ్చా. సచివాలయం, ఆర్బీకే, వెల్నెస్ సెంటర్ సుమారు 18 లక్షలు పెట్టి వెల్నెస్ సెంటర్ తీసుకొచ్చాం. అంటే ఆ గ్రామంలో నివసించే, ఆ వార్డులో నివసించే 2000 మంది జనాభా ఉన్న ప్రాంతంలో ఒక సచివాలయాన్ని, ఒక ఆర్బీకేని, ఒక వెల్నెస్ సెంటర్, దీని ద్వారా అక్కడ ప్రజల అవసరాల కోసం తీసుకొచ్చాం. ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ 2750 రూపాయలు తీసుకెళ్ళి 1వ తారీఖు పొద్దున్నే ఆ అవ్వా తాతల ఇంటికి వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టిన రాజకీయ పార్టీ కానీ రాజకీయ ముఖ్యమంత్రి కానీ ఈ దేశ చరిత్రలోనే లేదు. ఈరోజు మీరంతా ఉండాలే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి డబ్బులు పస్తున్నాడు డబ్బులు పస్తున్నాడని అలా చేయబట్టే ఈ రాష్ట్రంలో కరోనా మరణాలు తగ్గిని, అలా చేయబట్టే ఈ రాష్ట్ర జిఎస్పి రేటు పెరిగింది, ఈ దేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి గుర్తింపు వచ్చింది, చావులు తగ్గినాయి. ముసలాడి దగ్గర నుంచి కుర్రాడి వరకు సంక్షేమ ఫలాలు అందుకొని జీవన ప్రమాణం పెరిగింది. ఎలా పెరిగింది అయ్యా ఆంధ్ర రాష్ట్ర జిఎస్పి ఎలా పెరిగింది? ప్రభుత్వం పేదవాడికి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వటం వల్ల ఆ పేదవాడు తన అవసరాల కోసం ఆ డబ్బుని ఖర్చు పెట్టుకుంటా. వాస్తవం కాదా? ఈ రాష్ట్రంలో సంక్షేమం ఇవ్వటం, ఎస్, వైఎస్ఆర్ పార్టీ పేదవాడి పక్షాన సంక్షేమం ఇస్తుంది. అభివృద్ధి, ఎస్, మా సెకండ్ ప్రయారిటీ అభివృద్ధి. రాష్ట్ర తలసరి ఆదాయం పెంచటం, రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచటం. రాబోయే రోజుల్లో 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంటుంది. 30 సంవత్సరాలు నేను శాసనసభ్యుడైన మొదటి సంవత్సరమే చెప్పాను, 30 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంటుంది అని. 4వ సంవత్సరం ఇప్పుడు చదువుతున్నా,
4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చెబుతున్నా. నేను ప్రమాణ స్వీకారం చేసింది నెక్స్ట్ మంత్ శాసనసభ్యుడిగా. ఆ రోజు ప్రెస్ మీట్లో మళ్ళీ మాట్లాడతాను ఈ తెనాలకు సంబంధించి. అధికారంలో 2024 జరిగే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా, అలాగే తెనాలి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా మళ్ళీ నేను 2వసారి గెలిచే విధంగా, దీంట్లో అనుమానమే లేదు. ఇదేం ఒళ్ళు బలిసి చేవటల్లా, అహంకారంతో చేవటల్లా, అది కూడా చెబుతున్నా నేను. నాకు ఒళ్ళు బలుపు లేదు, అహంకారం లేదు. ప్రజలు, ప్రభుత్వం, ముఖ్యమంత్రి, శాసనసభ్యుడు ప్రజలతో కనెక్టివిటీ 24 అవర్స్, రోజుకి 12 గంటలు శాసనసభ్యుడిగా నా డ్యూటీస్. 12 అవర్స్ 12 గంటలు, అది నాకు ప్రజలతో ఉన్న ఇంట్రాక్షన్. దాన్ని నమ్మి చెబుతున్నా కానీ అహంకారంతో కాదు నేను మాట్లాడేది. కళ్ళు నెత్తుకొచ్చిన ఇరా ఎమ్మెల్యే కాదు, కళ్ళు నేల మీద ఉంది, కాళ్ళు నేల మీదే ఉండి అన్ని అవయవాలు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండి అక్కడే పనిచేస్తుంది ఓ శాసనసభ్యుడు. ఈ 4 సంవత్సరాల్లో నాలాగా ఏ శాసనసభ్యుడు ప్రజలు అందుబాటులో లేదు. ఈ 10 సంవత్సరాల్లో నాలాగా గడప గడపకి తిరిగిన ప్రతిపక్ష నాయకులు లేడు, గడప గడపకి తిరిగిన ఎమ్మెల్యే లేడు. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి డబ్బులు పోస్తున్నాడని అలా చేయబట్టే ఈ రాష్ట్రంలో కరోనా మరణాలు తగ్గిని 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంటుంది. 2024 జరిగే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా, అలాగే తెనాలి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా మళ్ళీ నేను 2వసారి గెలిచే విధంగా, దీంట్లో అనుమానమే లేదు. ఇదేం ఒళ్ళు బలిసి చేవటల్లా, అహంకారంతో చేవటల్లా, అది కూడా చెబుతున్నా నేను. నాకు ఒళ్ళు బలుపు లేదు, అహంకారం లేదు. కళ్ళు నెత్తుకొచ్చిన ఇరా ఎమ్మెల్యే కాదు, కళ్ళు నేల మీద ఉంది, కాళ్ళు నేల మీదే ఉండి అన్ని అవయవాలు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండి అక్కడే పనిచేస్తుంది ఓ శాసనసభ్యుడిగా.